నా పేరు కృష్ణ సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు యూత్ డిగ్రీ వరకు చదువుతా ఉన్నారు, అంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అందరూ చదువుతున్నారు కాబట్టి అందరూ కాలేజ్కి వెళ్తున్నారు, అంటే అప్పట్లా బాగుంది కాబట్టి డిగ్రీలు బాగానే చదివేస్తున్నారు, కానీ బట్ వాళ్ళలో ఈ నాలెడ్జ్ అంటే ఎట్లాంటి నాలెడ్జ్ అంటే బయట తిరిగేటప్పుడు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు, సో ఇటువంటి వాటికి అసలు వాళ్ళ సొంతంగా ఆలోచన శక్తి అనేది దాదాపు తగ్గిపోతుంది సార్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే ఏడ్సింది అండి, బట్టి కొట్టి ఎగ్జామ్లో ఆన్సర్ రాస్తే ఆన్సర్ కరెక్ట్గా రాస్తే మార్కులు వేసి ముందుకు పంపిస్తారు అంతే, అసలు అది మనకు నేర్చుకున్నామా లేదా అనేది ఆలోచన అప్లికేషన్ లేదండి. మన స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ ఏ సిలబస్ అయినా ఇలాగే ఏడ్సిందండి, ఎగ్జామ్స్కి మాత్రమే ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్ అన్నట్టుగానే ఉంది. సో వీళ్ళు ఆ థింకింగ్ నేచర్ ఉండడం వల్ల ఏ విషయాన్ని అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే కాదు సార్, వీళ్ళు ఆ నేచర్ తో ఉండి బయటకు వచ్చిన డిగ్రీ స్టాంప్ పెట్టుకుని బయటకు వచ్చేస్తారు, బట్ అక్కడ మూఢనమ్మకాలు కానీ అంటే ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళినా సరే అదే మూడుతోనే డిగ్రీ స్టాంప్ వస్తుంది, కానీ వీళ్ళ లోపల ఉన్నటువంటి అట్లే ఉన్నాయి సార్. ఐటీలో ఉన్నారనుకోండి ఇరగదీస్తారు ప్రోగ్రామింగ్, అలా మించిన వాళ్ళు ఉంటారు, ఖతర్నాక్ ప్రోగ్రామింగ్ చేస్తారు, ఖతర్నాక్ టెస్టింగ్ చేస్తారు, ఒక్కోడు ఎంపీఎల్ ఎంపీఎల్ చేసి తెగ మాట్లాడతాడు, కాకపోతే స్పిరిచువాలిటీ అనగానే ఎమ్మటే గడ్డపడి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. సో దిస్ ఇస్ మనకి స్కిజోఫ్రీనియా లాగా స్ప్లిట్ పర్సనాలిటీ లాగా తయారవుతారండి. ఇంకా ఏ విషయం వచ్చినా ప్రపంచంలో బిజినెస్ వరల్డ్ లో ఏ విషయం వచ్చినా షార్ప్ గా పనిచేస్తుంది బ్రెయిన్, స్పిరిచువాలిటీ రిలీజియన్ దగ్గరకు వచ్చేసేసరికి అడుగంటి పది అనమాట. మామూలు సాధారణ పనులు చేసుకునే పర్సన్ ఉన్న తెలివితేటలు కూడా ఉండవు వాళ్ళకి, అది మనమే చూసుకోవాలి. అది స్కూల్స్ నేర్పించట్లేదు కాబట్టి పేరెంట్స్ అన్నా చూసుకోవాలి, లేకపోతే మన ఫ్రెండ్స్ లో మనమే కాస్త రేషనాలిటీని ఇంప్రూవ్ చేసి ఒరే మోసపోకూడదు పిచ్చివేదంలా చేయకూడదు. ప్రతి చిన్నదానికి ఒక ప్రోగ్రామ్ లో ఒక టెస్టర్ ఉన్నాడు అనుకోండి, సాఫ్ట్వేర్ టెస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆడు మా వాడు రాశాడు మా ఫ్రెండ్ రాశాడు అని చెప్పి గుడ్డిగా నమ్మేడండి, మా రోజు నాతో పాటు లంచ్కి వస్తాడు ఆ డెవలపరు, వాడేం తప్పు చేయడులే వాడేం మిస్టేక్ చేయడులే అని కళ్ళు మూసుకునే పాస్ చేయడు, వాడు కూర్చుని మొత్తం టెస్ట్ చేస్తాడు, అందులో ఏ ప్రాబ్లం వచ్చినా బగ్స్ రాస్తాడు, అక్కడ పనిచేస్తాడు వాడికి తెలివి. ఒరే గుడ్డిగా నమ్మకూడదు, నేను బాగా రాశాను కరెక్ట్ గా రాశాను బాగానే వచ్చింది నా యూనిట్ టెస్ట్ పనిచేసింది అనగానే మెయిన్ టెస్టర్ వదిలేడు, వాడు కూర్చుని టెస్ట్ చేస్తాడు ఫైండ్ అవుట్ చేస్తే రాస్తాడు. కానీ మతం దగ్గరకు వచ్చినా స్పిరిచువాలిటీ దగ్గరకు వచ్చిన ఇట్లాంటి నమ్మకాల దగ్గరకు వచ్చినా గుడ్డిగా నమ్ముతారు అన్నమాట, గెట్టపడి ఏం చెప్తుంది నమ్మేస్తారు, మొహం మీద బూడిద రాస్తున్నారు ఏం చెప్తుంది నమ్మేస్తారు, ఎందుకు అక్కడ వీళ్ళు ఆ థింకింగ్ అనేది డిగ్రీ చేస్తున్నారు అంటే ఎట్లుందంటే ఉదయం లేవగానే బ్రష్ చేస్తున్నారు, అన్ని కలకృత్యాలు అన్ని అయిపోయిన తర్వాత ఈవినింగ్ పడుకుంటున్నారు, ఎట్లా జరుగుతుందో ఈ ఫెనామినా. వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ లో చదువుతున్నారు కానీ ఈ మూఢనమ్మకాల గురించి అసలు ఆలోచన చేయడం లేదు, పూజ అట్లే చేస్తా ఉన్నారు చర్చికి అట్లా వెళ్తా ఉన్నారు. సో దాని మీద పెట్టిన ఇంట్రెస్ట్ వీళ్ళు ఒక రేషనబిలిటీ అంటే రేషనల్ గా థింక్ చేయడం అనే దాని మీద అసలు పెట్టడం లేదు సార్. అసలు ఎవరు పాయింట్ ఏంటంటే అది ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ యాక్ట్ ఫర్ దెమ్ అండి. ఇప్పుడు నిన్న చెప్పిన టెస్టింగ్ అవి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాడు అక్కడ టెస్టింగ్ పక్కాగా ఎందుకు చేస్తాడంటే దాంట్లో వాడికి డబ్బులు వస్తాయి. ఇక్కడ ఈ స్పిరిచువాలిటీ అంతా బోగస్ రిలీజన్ అంతా బోగస్ అని చెప్పడానికి మీరు బ్రెయిన్ ఖర్చు పెట్టి ఆలోచించాలి కదా, దానివల్ల వాడికి ఉపయోగం లేదు, డబ్బులు రావట్లేదు, ఇన్ఫాక్ట్ డబ్బులు పోతున్నాయి, అయినా సరే వాడికి బ్రెయిన్ పనిచేయట్లేదు. అరే నా భక్తిని అడ్డం పెట్టుకుని వాడు ఎవడో వ్యాపారం రద్దు చేస్తున్నాడు, ఆడు లావ్ అయిపోతున్నాడు కానీ నేను సన్నబడిపోతున్నాను అన్న సంగతి వాడికి అర్థం కావట్లేదు. మొన్న ఒక కామెంట్స్ లో ఒక ఆవిడ రాసింది, వాళ్ళ ఇంటి దగ్గర పాస్టర్ గాడంట, వాళ్ళ ఫ్రెండ్కి ఒక అమ్మాయికి చెప్పాడంట, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు నీకు నువ్వు ఎంత ఇస్తే దేవుడు నీకు అంతకంత పదింతలు ఇస్తాడని. ఈ అమ్మాయి 27,000 పెట్టి మొబైల్ ఫోన్ గురించిందంట పాస్టర్ గారికి, మరి ఒక 10 ఫోన్లు వస్తాయో లేదో నాకు తెలియదు. మరి అంటే అమ్మాయికి ఎంతో కొంత జీతం ఉందనే కదా, ఉంచుకోవచ్చు కదండి, వాళ్ళ అమ్మకి ఇవ్వచ్చు కదండి ఫోన్ తీసుకెళ్ళి. ఎలా ఉన్నారు చూడండి మనుషులు, ఎలా ఉన్నారు మోసం చేసేవాళ్ళు, ఎలా ఉన్నారు మోసం పోయేవాళ్ళు, ఎలా ఉన్నారు చూడండి. మా ఇంట్లో కూడా మామూలు సార్ ఇంట్లో కూడా క్రిస్టియన్స్ సార్ మా వాళ్ళు, సో క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అనమాట. నేను కూడా మామూలుగా చిన్నప్పటి నుంచి నేను 4th క్లాస్ వరకు కూడా నేను కూడా అంటే చిన్నప్పుడు చందమామ కథలాగానే చదువుకుంటారు, బైబుల్ కూడా చదివాను సార్ ఓల్డ్ టెస్టమెంట్ ని.
దాన్ని స్టోరీ లాగా చదివి 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 ఒక అంటే అక్కడ శామ్సోన్ ఈ స్టోరీస్ ఉంటాయి కదా సినిమాలు బాగా చూసేవాళ్ళం. సో ఒకనొక టైంలో అవన్నీ చేసిన తర్వాత అంటే నేను ఎట్లా మారినాను ఎథిస్ట్ గా అనే దాని గురించి చెప్తా ఉన్నా అసలు. అంటే సో నేను అట్లా చేసిన తర్వాత ఇంట్లో మా నాన్న ఏంటంటే కొంచెం క్రమశిక్షణంగా ఉంటాడు చదువుతూనే ఉండాలనుకుంటాడు అనమాట. అట్లా నేను బయటికి వెళ్ళేవాని, వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు నేను ప్రిపేర్ చేసుకునేవాన్ని వచ్చేటప్పుడు ఇరవై నాలుగు కొట్టకూడదు అంటే అది నేను దేవునికి టెస్ట్ పెట్టినట్టుగా జరుగుతున్నాను అనమాట. తప్పు చేసేది మాత్రం నేనే అంటే వెళ్ళొద్దంటే వెళ్తాను, వచ్చేటప్పుడు మాత్రం ప్రేర్ చేసుకునేవాన్ని, చేస్తాడా చేయడా చేస్తాడా చేయడా ఇట్లా చాలా సార్లు ఆటోమేటిక్ గా జరిగే జరుగుతుంది కదా సార్. దేవుడు అంటే లేడు కాబట్టి మా నాన్న బాధేసేవాడు ఫుల్ గా. సో బాధేసేసరికి నేను ఏం చేసాను రియలైజ్ అయినాను అసలు ఉన్నాడా లేదా, ఉన్నాడా లేదా అని చెప్పేసి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వచ్చేసరికి పూర్తిగా మారిపోయినాను. ఇంకా నేను టెస్ట్ చేయడం మొదలు పెట్టినాను అసలు. ఇంకా వెళ్ళి మా స్కూల్ పక్కనే శ్మశానం ఉంది సార్, మా వాళ్ళు ఏంటంటే అంత భక్తులే అనమాట. ఆ టైంలో అందరు భక్తులే కదా సార్, దాదాపుగా 2004-03 ఆ టైంలో సార్. సో చర్చి పక్కన నేను కావాలనే ఇటువంటి అసలు ఏం జరుగుతుందో చూడాలా అని చెప్పేసి శ్మశానంలో వెళ్ళి టిఫిన్ చేసుకున్నా సార్. ఎండాకాలం టైంలో ఉదయం అర్లీకి వెళ్తాం కదా, 8:30కి వెళ్తాం స్కూల్ కి. సో అట్లా ఫుడ్ వెళ్ళి దానిలో తినడము, తర్వాత శ్మశానంలోనే పక్కనే శ్మశానం సార్, గోడ దొంగితే ముస్లిం వాళ్ళది అనమాట. సో అట్లాంటివి చేయడము, తర్వాత క్రికెట్ కి వెళ్తే గానీ ఊరు బయట క్రికెట్ ఆడేటప్పుడు ఒక కోడిని కోసి వాళ్ళు ఏదో అది వేసేవాళ్ళు సార్, అంతరాగితాలు వేసి ఏదో చేసేవాళ్ళం. సో దాన్ని వెళ్ళేటప్పుడు కాలుతో తినడము అంటే ఇవన్నీ నేను టెస్ట్ చేయడం మొదలుపెట్టిన అప్పటి నుంచి అక్కడ నాకు ఒక ఐడియా వచ్చేసింది ఇంకా అసలు ఏం జరుగుతో చూడాలా ఏం జరుగుతో చూడాలా. అట్లా 7th, 8th, 9th కి వచ్చేసరికి పూర్తిగా అర్థమైపోయింది నాకు అసలు. ఇంకా అసలు ఏం లేదు కదా ముందు, అసలు మనం అనుకునేది ఏంటో ముందు మనకు అర్థం కావాలి కదా ఫస్ట్ అని చెప్పేసి అట్లా వెళ్ళిపోతా. ఇప్పటిదాకా అయితే అదే స్టాండ్ లోనే ఉన్నాను సార్ ఎగ్జాక్ట్లీ. సో సో జనాలు కూడా ఏంటంటే ఇటువంటివి అంటే ఇంత థింకింగ్ నేను ఆ నుంచి ఇక్కడికి వచ్చాను కదా, ఇట్లాంటివి వాళ్ళు జనాలు కూడా ఎందుకు ఆలోచించేయరు అనేది నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ బయటకు వచ్చేసిన వాళ్ళకి అంటే నాస్తికులకి మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతుంటది ఇది ఒక బోగస్ కదా, ఇదంతా మోసం, కొంతమంది వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి తయారు చేసిన కథ అని తెలిసిపోద్ది కదా. మనకి భక్తులకి ఎందుకు తెలియట్లే అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఒరే నాలాంటి యావరేజ్ స్టూడెంటే మనకింత ఈజీగా కనిపెట్టేశామే, నాకంటే బాగా చదువుకున్నట్టు బాగా తెలివైన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకేం రోగం వచ్చింది ఇలాంటి నమ్ముతున్నారు అన్న బాధ అనిపిస్తుంది. నిజం సార్, అంటే మీరు అనేది నాకు యావరేజ్ స్టూడెంట్ అన్నారు కదా, నేను అసలు ప్యూర్లీ యావరేజ్ స్టూడెంట్, నేను ఒక పబ్లిక్ సర్వెంట్ సార్ ప్రెజెంట్. సో ప్యూర్లీ యావరేజ్ స్టూడెంట్స్ అసలు నేను కూడా యావరేజ్ స్టూడెంట్ అన్నాడు జస్ట్ జస్ట్ ఫస్ట్ క్లాస్ అంతే. సో ఇలాగ ఉన్నప్పుడే మనకి ఈ మాత్రం తెలివికే ఇంత వచ్చేస్తే 80s, 90s, 95s తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సన్నాసులు కాళ్ళ దగ్గర కూర్చుంటారు. సో నాకు ఇప్పుడు అనిపిస్తే ఎవరే అసలు బుర్ర ఉండటం అంటే అది కాదు కదా, మోసాన్ని కనిపెట్టడం కదా బుర్ర ఉండటం అంటే. వాడు మార్కులు ఎన్ని వస్తే ఏం ఉపయోగం, వాడు ఏం చేస్తే ఏం ఉపయోగం, వాడు పోయి చెక్కలు తగలేస్తున్నాడు వాడికి, వాడికి ఏదో స్టేట్ ర్యాంకర్లకు ఉద్యోగాలు రావట్లేదండి ఇక్కడ. నాతో పాటు నేను చాలా ఓల్డ్ బ్యాచ్, నాతో పాటు చేసిన వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళు స్టేట్ ర్యాంకర్లు అని చెప్పుకోవడానికి ఫోటోలు వస్తాయి కానీ వాళ్ళకి సరైన ఉద్యోగాలు రావట్లేదు, యావరేజ్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. సో చదువు సంబంధం లేదు, చదువు ఎంత ఎక్కువ ఉన్నా అసలు ఏం ఉపయోగం లేదు. బెస్ట్ థింగ్ కామన్ సెన్స్ పెంచుకోవాలి. జస్ట్ ఫస్ట్ క్లాస్ లో వరకు పాస్ అవ్వాలి అంతే, ఎందుకంటే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే మనం చదువు మీద ధ్యాస పెట్టలేదు అని అర్థం. బేసిక్స్ వరకు తెచ్చుకోవాలి, జస్ట్ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అనేది నా ఉద్దేశం. బట్ బాగా చదువుకోవడం నేను వెనక్కి తగ్గించను కానీ ఆ చదువు మీద ధ్యాస ఎక్కువైపోయి అంటే స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని బాగా పెద్ద మార్కులు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో కామన్ సెన్స్ ఉండాలన్న ఆలోచన పోతుందండి. ఎగ్జాక్ట్లీ సార్, నిజమే సార్. అసలు ఇంకోటి సార్, ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు మా వాళ్ళతో డిబేట్ పెట్టుకుంటాను సార్, మా కొంత పెద్ద ఫ్యామిలీ. సో చర్చికి వెళ్ళే ముసలావిడ దాదాపుగా 70 అట్లా ఉంటుంది, బాగా కూర్చోబెట్టుకొని నేను కూడా అన్ని ఇవే క్వశ్చన్లు వేస్తా ఉంటాను. ఇప్పుడు మీరు మీతో మీరు మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను సార్, నేను ఇంకా సినిమాలు చూడడం ఇవన్నీ ఎత్తేసాను స్కీమ్. నేను ఒక వీళ్ళని ఒక మామూలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అన్నది, సో హెవీ వర్క్ ఉంటుంది. బట్ ఖాళీ టైంలో ఇవే కొట్టేస్తుంటాను, ఇంకా సినిమాల్లో ఏం లేవు అనమాట. ఇవన్నీ ఎప్పుడన్నా పైత్యం ఎక్కువైనప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకుని వేస్తూ ఉంటాను వాళ్ళకి బాణాలు. అంత బాగా వింటాడు సార్ ఈయన, నిజమే నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది కానీ ఎందుకో డౌట్ వస్తుంది. అంటే వాళ్ళ భయాలు సార్ అవన్నీ. ఇప్పుడు ఆ ముసలావిడ చదువుకోలేదు వాస్తవంగా సార్. అసలు యాక్చువల్లీ నేను చేసిన అంతవరకు చాలు అండి, ఎందుకంటే ఇప్పుడు పెద్దవాడు కదా, ఇప్పుడు ఆమె మారిపోయి దేశానికి ఉపయోగపడతాను ఏం చేయదు, కాకపోతే ఆమె కాపాడుకోగలదు అంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి మోసపోకుండా కాపాడుకోగలదు.
అయితే ఆ క్వశ్చన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారు అనేది సార్. నేర్చుకోవడానికి మనం వాళ్ళు ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకోవడానికి క్వశ్చన్ చేయడం కరెక్టే, కానీ మీరు చేసింది అంతవరకు చాలు యాక్చువల్. ఇంకా ఎక్కువ మార్పు కోరుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ విత్తనం వేసేసారు ఆవుకి, ఆవుకి లేకపోతే మిగతా వాళ్ళకి. నువ్వు చెప్పేది కరెక్టే అన్న వరకు వచ్చారంటే చాలండి, సగం గెలిచేసినట్టు. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు ఆ కాన్సెప్ట్ అది అందులో వాళ్ళ మతంలో రాంగ్ ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. మీరు పరిచయం చేసేసరికి వాళ్ళకి అవునరా ఇది కూడా నిజమే అన్నారంటే వాళ్ళకి ఆలోచన మొదలైందని అర్థం. చాలు ఎగ్జాక్ట్లీ దాట్ ఓన్లీ, అంతకంటే ఎక్కువ చేసి వాళ్ళని నువ్వు మార్పు, నువ్వు వదిలేసి, నువ్వు మతాన్ని వదిలేసి వాళ్ళకు మనకు తేడా ఉండదు సార్. ఇప్పుడు ఎవరైతే భక్తితో ఉన్నారో వాళ్ళంతా చేసేది ఇదే కదా సార్, మోటివేషన్ చేసి ఖచ్చితంగా మారు మారు. బట్ వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ వాళ్ళు తెలుసుకునేలా చేయడం అయితే చేస్తేనే కరెక్ట్ సార్, అదే మనకు కరెక్ట్. ఎందుకంటే లేదు బెదిరించి, కథతో బెదిరించి ఎన్ని వాళ్ళని ఉంటారు సార్, ఉండలేరు కదా. మనకు వాళ్ళకి తేడా అయితే అది వాస్తవం. అదే నేను కూడా థింక్ చేశాను సార్, మా భార్యను కూడా, మా వైఫ్ సార్ ఆమె కూడా చాబరే. సో ఎప్పుడు 24 అవర్స్ దాని మీద నేను రోజు 3 సార్లు ప్రార్థన చేసేది. మనల్ని పెళ్లి చేసుకున్న, నేను పెళ్లి చేసుకున్న తర్వాత సార్ దాదాపుగా ఇప్పుడు ఏదో సండే మాత్రం వెళ్తా ఉంది మధ్య మధ్యలో. అంటే ఆమె కూడా అర్థమవుతుంది, బట్ నేనైతే ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాను అంటే మీరు నువ్వు వెళ్ళాలని కాదు, నువ్వు దాని మీద స్పెండ్ చేసే టైంని ఇంకా ప్రిపేర్ అయితే ఇంకా హైయర్ జాబ్ వెళ్తావు కదా, సో ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ చెప్తే మొన్నటమే వస్తారు సార్ వాళ్ళకి కూడా యాక్చువల్ గా, ఇప్పుడు ఇదే చెప్తా ఉన్నారు అన్నట్టుగా. బెనిఫిట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు, ఇంతకు ముందు కూడా చెప్పాను. అతను ఏంటంటే రోజుకి 2 గంటల పాటు సంధ్యావందనం చేస్తాడండి. ఓకే, మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ అనమాట. చీకటి గదిలో అంటే వాళ్ళ పూజ గదిలోనే కూర్చుని ఓన్లీ దీపం దేవుడు పెట్టుకుని చేస్తాడు అనమాట. నేను అతనితో వాదించాను ఒకసారి, అరే నువ్వు 2 గంటలు వేస్ట్ చేస్తున్నారా రోజు దండగా అంటే, నా టైము నేను వేస్ట్ చేసుకుంటున్నాను అబ్బా, ఇంతకంటే నేను ఎవరు నేను కెలకట్లేదు అంటాడు. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ ఫర్ నేను చెప్పడం వరకు చెప్పాను. ఎందుకంటే భయ్య నువ్వు ఒక 2 అవర్స్ ఇంకేదన్నా ప్రొడక్టివ్ గా వాడుకోవచ్చేమో అని. వాడికి అదే ప్రొడక్టివ్ గా అనిపిస్తుంది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, వాడి క్లారిటీ ఉంది. సార్ ఈ క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఏంటంటే సార్, మీరు చెప్పిన ఆ పదమే. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఉదయం 9 o'clock అటు వెళ్ళి ఈవినింగ్ లేదా నైట్ వరకు ప్రేయర్ చేయడం వల్ల ఏమైందంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ టైం వరకు తప్పు చేయరు. తప్పు చేయడం వాళ్ళు శూన్యంలో ఉంటారు సార్ యాక్చువల్గా. అంటే మనం పబ్లిక్లోకి వెళ్ళి తప్పు చేయకుండా మనం బయటికి రావడమే మన వ్యక్తిత్వం. బట్ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఆ ప్రేయర్లు ఉండి ఆయన ప్రేయర్ చేసి 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 వీళ్ళు వీళ్ళ యొక్క ఆలోచనని శూన్యం చేసుకుంటారు. అంటే అవర్ని శూన్యం చేస్తున్నారు 0. అంటే వాళ్ళు నిద్రపోయినా ఒకటే, అక్కడ అది చేసినా ఒకటే. సో వాళ్ళు తప్పు వాళ్ళు బయటకు వచ్చి పబ్లిక్ లోకి వచ్చి డిఫెండ్ చేసుకుంటూ అక్కడ బయటకు వచ్చి, అదే ఐ మీన్ తప్పు చేయకుండా బయటకు వస్తే వాళ్ళ మతం పనిచేస్తుంది. కానీ వీళ్ళు ఆ థింకింగ్ చేయరు అనమాట. ఎంత మాత్రం ఉన్నా చర్చ్ లోకి వెళ్ళి అక్కడ గంటలు గంటలు వెయిట్ చేస్తారు, సో నేను పాపం చేయను అనే థింకింగ్ లో ఉంటారు తప్ప అది ఆలోచన రావడం లేదు సార్ వాళ్ళకి కూడా.